హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ భారత్ మరియు వెస్టిండీస్ మధ్య మొదటి వన్డే అయిపోయాక వెస్టిండీస్ కెప్టెన్ అయిన పోలాడ్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో మాట్లాడుతూ ఇరవై ఓవర్లు మిగిలి ఉండి ఓడిపోవడం అనేది చాలా ఘోర ఓటమి అయితే ఇంతకు ముందులాగే మేము బ్యాటింగ్ చేశాము కనీసం యాభై ఓవర్లు బ్యాటింగ్ చేయలేకపోతున్నాము ఫస్ట్ మేము దాని గురించి ఆలోచించాలి అక్కడే మొదలు పెట్టాలి అసలు బ్యాటింగ్ లో టెక్నిక్ లేదు నేను కూడా చాలా తప్పు చేశాను క్రెడిట్ మొత్తం టీమిండియా ప్లేయర్స్ కి ఇవ్వాల్సిందే గేమ్ ని చాలా ఈజీగా టర్న్ చేశారు మేము నాలుగు వికెట్లు తీసాము భారత్ వి దాన్ని బట్టి చూసాము అంటే వాళ్ళపైన ప్రెజర్ పెట్టగలిగాము కానీ మా దగ్గర పరుగులు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది టాస్ అనేది చాలా కీలకమైంది ఈ మ్యాచ్ లో ఎందుకంటే రాత్రి మొత్తం పిచ్ అనేది చాలా తడిగా ఉంది కానీ ఈ రోజు బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తోంది క్రికెట్ అంటే అలానే ఉంటుంది మనం దేన్ని చేంజ్ చేయలేము ఇక జేసన్ హోల్డర్ బ్యాటింగ్ పొజిషన్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ జేసన్ హోల్డర్ బ్యాటింగ్ పొజిషన్ ని మార్చాలి అంటున్నారు అయితే పన్నెండు నెలల క్రితం ముందు ఇలాంటి మాట ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు ఎందుకంటే మా బ్యాట్స్మెన్లు బాగా ఆడేవాళ్ళు ఈ టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్సే వాళ్ళు అక్కడ ఆడగలుగుతారు అతను నంబర్ సిక్స్ లో కూడా ఆడగలడు నంబర్ సెవెన్ లో కూడా ఆడగలడు అతను టీం కోసం ఆడుతున్నాడు కానీ ఈ రోజు మ్యాచ్ లో అతని ఫిఫ్టీ అనేది మాకు చాలా హెల్ప్ అయింది మా టెక్నిక్స్ ని మారుస్తాము మా తప్పుల్ని సరి చేసుకుంటాము చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో అని పోలాడ్ ముగించాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి